ఈరోజు ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ, ట్యాక్సీలు నడుపుకుంటూ, టిప్పర్లు నడుపుకుంటూ తమ జీవనమంతా కూడా కొనసాగిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈరోజు ఇక్కడిక ఈరోజు ఈ కార్యక్రమంలో స్వాగతం. మనమంతా కూడా ఈరోజు ఏకమయ్యాం ఇక్కడ. ఈరోజు ఇక్కడ ఏకమై ఒకవైపున మన సమస్యలను వినేందుకు, మన తరపున మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి, మా తరపున కూడా ఒక చట్టసభలో ఒక ప్రతినిధి మా తరపు నుంచి కూడా ఉండాలి. అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోగలుగుతాము, తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్కు మొట్టమొదట ప్రభుత్వం అనుకుంటా అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మీలో నుంచి కూడా ఒకరిని, మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు బడకశిర నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం. సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం. నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్కు సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా. చదివిన విషయానికి వచ్చేసరికి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి, ఏకంగా ఎంఏ చదివి, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసి, అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఎవరైనా కూడా భుజం తట్టి శబాష్ అని చెప్పి అనాల్సింది పోయి, కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధ